నమస్తే, నేను మీ శివరాజ్. ఎస్ఎస్సి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. నవ్య డేస్ ఇప్పుడున్న ఈ రోజుల్లో హ్యాపీ లైఫ్ అనేది పల్లెలో ఉంటుందా అండ్ పట్నంలో ఉంటుందా? పల్లె గొప్పదా, పట్నం గొప్పదా, ఏంటి? ఆబ్వియస్గా విలేజ్. విలేజ్ ఎందుకని? లైక్ ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ, లైక్ ఎవ్రీథింగ్. సో పల్లెలోనే హ్యాపీ లైఫ్ ఉంటుందంట? ఇట్స్ మై ఫీలింగ్. నాకు ఓకే, ఇట్స్ యువర్ ఫీలింగ్. ఓకే, సో మీరు వచ్చేసి వెల్ సెటిల్ అవ్వాలి అనుకుంటే ఫ్యూచర్లో ఎక్కడ సెటిల్? విలేజ్లోనా, సిటీస్? కమింగ్ టు లైక్ మై ప్రొఫెషనల్ అయితే లైక్ సిటీలో, ఆఫ్టర్ ప్రొఫెషనల్ లైఫ్ విల్ బీ సెటిల్డ్ ఇన్ విలేజ్ ఆర్ మై హోమ్ టౌన్. ఓకే, అంటే మీరు ప్రొఫెషనల్గా వెల్ సెటిల్ అవ్వాలి అనుకుంటే మటుకు సిటీస్ సెట్ అవుతారు, అండ్ హ్యాపీ లైఫ్ కోసం మటుకు విలేజ్? ఆబ్వియస్లీ విలేజ్. వాళ్ళనే గొప్పది అంటారు, రైట్? బికాస్ సిటీస్ అన్నీ విలేజ్ నుంచే స్టార్ట్ అయినాయి. ఏ సిటీ అయినా ముందు విలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. హ్యాపీ లైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? సిటీలో ఉంటుందా, విలేజ్? 100% విలేజ్లోనే. ఎందుకని విలేజ్లోనే ఉంటుంది అంటే సిటీస్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా లేరంట? ఉన్నారు కానీ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్. హ్యాపీ లైఫ్ అంటే అసలు ఈ విలేజ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది, విలేజ్ బాగుంటుంది అని అందరూ అంటున్నారు, అసలు ఎందుకని? ఎందుకంటే పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది, సో హ్యాపీగా ఉండాలంటే ముందు హెల్త్ బాగుండాలి. సో విలేజెస్ ఆర్ ది బెస్ట్. అంటే సిటీలో ఉన్న వాళ్ళ హెల్త్లు ఎవరి బాగాలేదంటారా? అంటే అలానే నేచర్ వైజ్ కానివ్వండి. సో పొల్యూషన్ లేకుండా అయితే మటుకు పల్లెలోనే బాగుంటుంది. పల్లెలోనే బాగుంటుంది, పల్లెటూరులో బెస్ట్. ఎందుకంటే నేను పల్లెటూరు అనే కాబట్టి. సో అక్కడ ఇలా ఏ ఊరు మీది? ధర్మాజీ పెట్టి, దుబ్బాక్ దగ్గర. అక్కడ విలేజెస్లో ఎలా ఉంటుందంటే రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఏ పెళ్ళిళ్ళైనా కానీ ఏది రిలేషన్ అయినా కానీ ఒక ఊరు పండగలా చేసుకుంటారు. సో అండ్ ఎవ్రీథింగ్ ఎవరైనా కానీ రిలేషన్లో పిలుచుకుంటారు. సో నార్మల్గా మనం సిటీలలో చూసుకుంటే తెలియకుండా ఏ పర్సన్స్ తోటి మాట్లాడడం, అక్కడ ఊర్లో అలాంటివి ఏమి ఉండవు. ఎవరైనా సరే రిలేషన్ పెట్టి మాట్లాడుకుంటారు, అన్నయ్య తమ్ముడు సంథింగ్ అలా అని చెప్పి. బంధాలు, బంధుత్వాలు, ఏ రిలేషన్ అయినా కూడా విలేజ్లోనే ఉంటాయి. ఉంటాయి, సిటీలలో అవన్నీ ఏమి ఉండవు. నార్మల్ ఇక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అక్కడ ఈవినింగ్ అయిందంటే అందరు బయట కూర్చుంటారు, అందరు రిలేషన్స్ తోటి అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ సిటీలలో చూసుకున్నట్టయితే నార్మల్గా ఫోన్లకి టీవీలకు వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉండిపోతారు, బట్ ఊర్లలో మాత్రం ఎవరు బాధలు బంధుత్వాలు అన్ని పంచుకుంటూ ఉంటారు. సో పల్లెటూర్లు అనేది బెస్ట్. ఓకే, అంటే పల్లెల్లో వచ్చేసి రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి, సో సిటీస్లో వచ్చేసి ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. అవును. మీకు ఒకరోజు కనుక సీఎం అయ్యే పొజిషన్ మీకు వచ్చింది అనుకోండి, మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? నేనైతే అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రోడ్డు పైన చాలామంది సిటీలో చూస్తాం కదా మనం, సో వాళ్ళకైతే హెల్ప్ చేస్తాను అంతే. ఇంకా అంటే మన నాని వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నా తరపున ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే ఒకటి పెట్టి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. సో హెల్ప్లెస్ పీపుల్స్ అందరికీ కూడా సెట్ చేస్తానంటారు? మనీ ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి కంప్లీట్గా, వాళ్ళు దేనికి ఉండరు కదా వాళ్ళకి మాత్రమే అంటారు. ఓకే, మీరు చెప్పండి. నేనైతే మెయిన్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా. పక్కన ఉన్న గన్నసం వల్ల కొట్టమడవకండి.